దశంకరం లోకశంకరం ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః అరణ్యోర్నిహితో జాతవేదాః గర్భ ఇవ సుభృతో గర్భిణీభిః దివే దివ ఈడ్యో జాగృవద్భిః హవిష్మద్భిర్మనుష్యేభిరగ్నిః ఏతద్వై తత్ కించ. అది భాష్యకారుల అవతారిక. ఇంకా ఏమంటే అంటే అదే విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ ఇక్కడ ఈ దేహేంద్రియాదులయందు జీవరూపముగా ప్రకాశిస్తూ ఉన్నది అనే విషయాన్ని వివరిస్తున్నారు. కించ యహ అధియజ్ఞ ఉత్తరాధరారణ్యోర్నిహిత స్థిత జాతవేదా అగ్ని. అదే జాతవేదా అంటే అగ్ని. ఆ పదాన్ని కొంచెం గమనించాలి. వేద వేదస్ అనే రెండు శబ్దాలు ఉన్నాయి. సంస్కృత విద్యార్థులు గమనించాలి. మిగతా వాళ్ళ ఊరికే ఏదో అన్నీ వింటారు, బాగానే ఉంది. వేద పుల్లింగం అకారాంత రామహలాగా అర్థం వేదము. వేదస్ సకారాంత శబ్దం నపుంసకలింగం అర్థము సంపద అని అర్థం. కఠోపనిషత్తు ప్రారంభంలో మీరు గమనించి ఉంటారు, ఉషను హవై వాజశ్రవసహ సర్వవేదసం దదౌ, సకల సంపదను ఇచ్చాను. ఈ జాతవేదాహ అని దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది జాతవేదస్ శబ్దం. కాబట్టి వేదస్ అంటే సంపద అనర్థం. ఎక్కడ ఈ సృష్టిలో సంపద పుట్టినా అది ఆ పరమేశ్వరుడి నుంచే పుడుతుంది, కనుక పరమేశ్వరునకు జాతవేదాహ అని పేరు. ఇక్కడ అగ్ని, పరమేశ్వరుణ్ణి అగ్నిగా భావిస్తున్నారు కనుక జాతవేదాహ అనే పదానికి వేదంలో అగ్ని అని పేరు. ఓకే, ఇది మామూలుగా వైదిక సంస్కృతంలో ఆ పదము ఆ విధంగా వ్యాఖ్యానము చేయబడి ఉన్నది. ఈ జాతవేదాహ అనే పదము సర్వత్రా మీకు వినపడుతూ ఉంటుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ. అక్కడ జాతవేదహ అన్నది సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం. వేధశబ్దంలాగా హే వేధ హే వేధసౌ అని అంటే ఓ జాతవేద అని అర్థం. పోన్లండి, ఇంకా మిమ్మల్ని ఇంతకంటే ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. కాబట్టి సకల సంపదలకు ఆ ఉద్గమ స్థానమైన హే పరమేశ్వర అని సంబోధన. అక్కడ ఇక్కడ జాతవేదాహ అంటే అగ్ని. అగ్ని అంటే పరమేశ్వర అని అర్థం. పరమేశ్వరుణ్ణి జాతవేదాహ అని ఎందుకన్నారు? సకల సంపదలు పరమేశ్వరుని నుండియే ఆవిర్భవిస్తూ ఉంటాయి కాబట్టి ఆయన అగ్నిస్వరూపంగా మన ముందు ఉన్నాడు. ఏ సందర్భంలో? యజ్ఞ సందర్భంలో. అధియజ్ఞ అధియజ్ఞ అధియజ్ఞే అన్నా అదే అలాగే ఉంటుంది సంధి, అందుకోసం అధియజ్ఞ అనండి, ఏం పర్వాలేదు. ఉత్తర అధరారణ్యోర్నిహిత. ఈ అగ్ని యజ్ఞ సందర్భంలో పరమేశ్వరుడు అగ్ని రూపంగా ఉన్నాడు. ఈ విషయం అంతా మనం కవర్ చేసాం. మళ్ళీ ఇంకొకసారి క్విక్గా భాష్యాన్ని చదువుతూ దాన్ని మనం స్పృశిస్తాము. యజ్ఞంలో అగ్ని రూపంగా ఉంటాడు ఈశ్వరుడు. ఈ అగ్ని ఎక్కడ ఉంటుంది? అధరారణి చెక్క, ఉత్తరారణి ఆ మంథన చేసే పుల్ల, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఓకే, ఆ రెండింటి మధ్యలో ఉంచబడి స్థిరముగా నుండును అటువంటి అగ్ని. పునః
సర్వహవిషాం భోక్త. ఇంతేకాదు, ఈ హవిష ఈ అరణులయందు ఉండుటయే కాదు, మంథన చేసిన తర్వాత అంటే మథించిన తర్వాత ఈ అగ్నియే అగ్ని ఆ వేదియందు వ్రేల్చబడి హవిస్సులన్నీ దాని యందు ఈయబడతాయి. హవిస్సులు, హవిస్సులంటే చెప్పాను కదండి, హోమద్రవ్యములన్నీ దాని యందు సమర్పించబడుతూ ఉంటాయి. ఆ పరమేశ్వరుడు ఈ హవిస్సులను అన్నిటినీ స్వీకరిస్తూ ఉంటాడు. సర్వ హవిషాం భోక్త. భగవద్గీతలో మీరు వినుంటారు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని. సో మీరు యజ్ఞం చేసినప్పుడు ఆ హవిస్సులన్నింటినీ భుజించేది పరమేశ్వరుడే. ఇంద్రాయ స్వాహ అన్నా అగ్నేయ స్వాహ అన్నా ఏ పేరుతో మీరు హోమం చేసినా అది అన్నిటినీ స్వీకరించేది ఒకే పరమేశ్వరుడు. అలాగా ఎందుకంటే ఈ దేవతలందరూ కూడా ఒకే పరమేశ్వరుని యొక్క అంగములు. అలాగా ఇప్పుడు మనిషిని కూర్చోబెట్టి తలకి నూనె రాసినా చేతులకు నూనె రాసినా కాళ్ళకి నూనె రాసినా ఆయనకి ఒకే ఆయనకి నూనె రాసినట్టు అవుతుంది, వేరువేరుగా రాసినట్టు అవ్వదు. అలాగే మీరు అగ్నికి హోమం చేసినా వాయువుకు హోమం చేసినా ఇంద్రుడికి హోమం చేసినా ఒకే పరమేశ్వరుడికి హవిస్సును సమర్పించినట్లు అవుతుంది. ఎందుకంటే సర్వదేవతలు కూడా ఆ పరమేశ్వరుని యొక్క అంగములు మాత్రమే. సర్వహవిషాం భోక్త. తర్వాత ఈ అగ్ని అంటే బయట అగ్నిహోత్రము, బయట వేదియందు ప్రజ్వరిల్లుతో ఉండే అగ్ని హృదయమునందు, అగ్ని అంటే ఈశ్వరుడు, హృదయమునందు ఉపాసకుల చేత ధ్యానము చేయబడుతూ ఉంటాడు. బయట ఉండే అగ్ని కర్మాగ్ని, లోపల ఉండే అగ్ని హృదయంలో, అది ఉపాసనాగ్ని. ఆ విషయం చెప్తున్నారు. అధ్యాత్మంచ యోగిభిః గర్భ ఇవ గర్భిణీభిః అంతర్వత్నీభిః. సో గర్భమును అంతర్వత్ని, గర్భిణి అంటే అంతర్వత్ని, గర్భము గలది అంటే అంటే లోపల ఒక ప్రాణి గలది, శిశువు గలది. అటువంటి స్త్రీల చేత, బహువచనం, స్త్రీల చేత గర్భము ఏ విధంగా కాపాడబడుతో రక్షింపబడుతో ప్రేమగా పోషింపబడుతూ ఉంటుందో అదేవిధంగా సాధకులు, యోగులు, యోగులు అంటే ధ్యానము చేయువారు, యోగులంటే శీర్షాసనము అలాగని కాదు, అది హఠయోగము, అది ఊరికే స్టార్టింగ్ పాయింట్. యోగులంటే ఉపాసకులు, ధ్యానము చేయువారు. అధ్యాత్మం అంటే తమ హృదయమునందు ఆ ఈశ్వరుణ్ణి అలా భద్రంగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఈ ధ్యానము చేసే వాళ్ళకి ధ్యానము అన్నిటికంటే ముఖ్యమైనది జీవితంలో, మిగతావన్నీ సెకండరీయే. డబ్బు, ఇల్లు, వాకిలి, ఆస్తి పాస్తి, వాటి చుట్టూ వాటిని అలా పట్టుకుని, బంగారము అవే సర్వమని వాటిని అలా పట్టుకుని ఉంటే అలా పట్టుకునే ఎప్పుడో పోతాడు, అవన్నీ అక్కడే ఉంటాయి. తర్వాత వాళ్ళు వాటి కోసమని దెబ్బలాడుకుంటారు, బంగారం కోసం దెబ్బలాడుకుంటారు. ఒకప్పుడు ఆ మరణించిన వ్యక్తి అక్కడ ఉండగానే దెబ్బలాడేసుకుంటారు, బంగారం ఉంది కదా. తర్వాత మరణించిన వ్యక్తిని శ్మశానానికి పట్టుకెళ్తారు కదా, బంగారం తీసేందుకు పట్టుకెళ్ళడం, బంగారంతో పాటు పట్టుకెళ్ళచ్చు కదా. బంగారంతో పాటు పట్టుకెళ్ళి అక్కడ పెట్టి కొద్దిసేపు ఓ 10 నిమిషాలు అలా దూరంగా నిలబడితే ఈ లోపల బంగారం ఎవరికైనా కావాలంటే వాళ్ళు తీసేసుకుంటారు, ఆ తర్వాత దహించి పారేయచ్చు. అలా చేయొచ్చుగా, అలా చేయరు. ఓ పాత వస్త్రం ఒకటి పట్టుకెళ్ళి అది శ్మశానంలో వదిలేసి చక్క వస్తారు. వై నాట్ గోల్డ్ ఓన్లండి. సో ఇప్పుడు ఇలాంటి అఘాయిత్య మాటలు సాయంకాలం పూట ఎందుకు ఈ ప్రసంగం అని కొంతమంది బెంగపెట్టుకుంటారు. వేదాంతంలో అఘాయిత్యం ఏమీ లేదు, ఇదే టాపిక్, ఇది వేదాంతం కదా. ఇక్కడ ఆత్మస్వరూపానికి చావు అనేది ఉండదు కాబట్టి ఇక్కడ మృత్యువుని గురించి చర్చ చేయడానికి మేమేం మొహమాట పడాం. అస్తూ, సో ఈ ధ్యానం చేసే వాళ్ళకి ఈ ఆస్తి పాస్తి వీటి మీద పెద్ద ఆధారం ఉండదు, ఉంటాయి అవి వాటి స్థానంలో అవే ఉంటాయి, వాటినే రోడ్డు మీద పారేది తీసుకెళ్ళి ఆధారం ఉండదు. అలాగే ఈమె నా భార్య, వీడు నా పుత్రుడు అని వాళ్ళని అలా పట్టు కూర్చుని
వాళ్ళని పీడిస్తూ కూర్చోవటం అలా ఉండదు. వాళ్ళకి ఫ్రీడమ్. ధ్యానం చేసేప్పుడు ఎవరికి వాళ్ళే ధ్యానం చేస్తారు. ఇద్దరు కలిసి ధ్యానం చేయడం అనేది ఏదైనా ఉంటుందో అలా ఉండదు. కాబట్టి యోగులు తమ హృదయమునందు ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానంగా ధ్యానం చేస్తూ భద్రంగా దాచిపెట్టుకుంటారు. పైకి చెప్పరు మేము ఈ ధ్యానం చేస్తున్నాం ఆ ధ్యానం చేస్తున్నాం అని అలాగా ప్రచారంలో పెట్టరు. సో చాలా భద్రంగా కాపాడుకుంటారు ప్రేమతో. లైక్ గర్భవతి, గర్భవతి గర్భాన్ని ఎలా కాపాడుతుందంటే అగర్హిత అన్నపాన భోజనాదిన యథా గర్భస్సుభృత సుష్ఠు సమ్యక్ భృత లోకే ఇతి ఇత్థం. ఈ విధంగా కాపాడుకుంటారు, ఈశ్వరుణ్ణి హృదయంలో కాపాడుకుంటారు. మీకు భాగవతంలో చెప్పిన కథలన్నీ ఈ సింబాలిజంగా ఉంటాయి, అన్నీ సింబల్గా తీసుకోవాలి. భాగవతానికి వచ్చిన సమస్య ఏమిటంటే ఆ సింబాలిజంని ఎవళ్ళు పట్టించుకోవడం మానేసి ఆ కథలన్నీ నిన్న కాక మొన్న జరిగినట్టుగా వాళ్ళు భావన చేస్తారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. అంటే ప్రశ్నలు మేము ఆలోచించము, ప్రశ్నలు వెయ్యము అని మీరు నిశ్చయం చేసేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు, ఇంక ఇబ్బంది ఉంటుంది. కానీ మరి ఆధునిక కాలంలో యంగ్ పీపుల్ ఆలోచిస్తారు, ప్రశ్నలు వేస్తారు. వెన్న తినడం ఏమిటి, వెన్న తినేది కాదుగా. ఒకవేళ తిన్నా ఓ పిసరు దేంట్లో కందిపుల్లోనో దేంట్లోనో కలుపుకు తింటారు, కానీ అలాగ ముద్దలు ముద్దలు వెన్న తింటారా? అలా ఎక్కడైనా ఉంటుంది, మీరు తిని చూడండి ఒకసారి, అలా ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి వెన్న తినడము అంటే హృదయము, వెన్న హృదయానికి ప్రతీక. తర్వాత మీ ఇంట్లో మీరు పెట్టుకున్న వెన్నని పక్కింటి అబ్బాయి వచ్చేసి పట్టుకెళ్ళిపోతే మీకు ఎలా ఉంటుంది? వుడ్ యూ లైక్ ఇట్? సపోజ్ మీ బస్తీలో కృష్ణుడు వచ్చాడు అనుకోండి, మీరు ఇష్టపడతారా? కృష్ణుడు ఇంకో బస్తీలో ఉంటే మీకు బాగుంటుంది, కానీ మీ బస్తీకే వచ్చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకని? ఆ వెన్నంతా పట్టుకుపోతాడు, కొండలు పగలు కొట్టేస్తాడు, తర్వాత ఆ పశువులు తోకలు కలిపి కట్టేస్తాడు, పాలేమో పారపోసేస్తాడు. అలా చేస్తుంటే మీకు రోజు అలాగే చేస్తే బాగుంటుందా మీకు అది? కాబట్టి వాటి అన్నిటికీ సింబల్స్ ఉంటాయి. సో అక్కడ చిలకడం, యశోద వెన్న చిలుకుతుంది, ఈ చిలకడమే అగ్ని. అలా ఉపాసన అగ్ని ఆ విధంగా ప్రతిదాన్ని వెన్న దొంగిలించాడంటే హృదయమును దొంగిలించినాడు. ఈశ్వరుడు ఎటువంటి హృదయాన్ని దొంగిలిస్తాడు? నవనీతము వలె ప్రేమతో నిండిన హృదయము. వెన్న ప్రేమకు సంకేతము, ప్రేమతో నిండిన హృదయాన్ని ఈశ్వరుడు దొంగిలిస్తాడు అంటే స్వంతం చేసుకుంటాడు అని అర్థం. ఇంకా హృదయము మీది కాదు, ఈశ్వరునిది అయిపోతుంది, అది అర్థం. నవనీత చోరుడు అంటే అది అర్థం. మీరు ఇలాంటి అర్థాలు మాకు వద్దండి, మాకు అలా చెప్పకండి. మాకు మేము అనుకుంటున్నదే అదే పద్ధతిగా ఉంది అని మీరు అనుకుంటే, మీరు అలా నిశ్చయించుకుంటే గాడ్ బ్లెస్ యూ, యూ కెన్ గో అహెడ్ విత్ ఆల్ దాట్. బట్ మీరు కనుక సంకేతమును చూడదలుచుకుంటే ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. మంచిది. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఎలా అయితే గర్భవతి ఆహారము తీసుకున్న భోజనము, ఏదైనా డ్రింక్ అంటే పానీయమును త్రాగిన, అగర్హితమైనటువంటి ఆహారాన్ని పానీయాన్ని మాత్రమే స్వీకరిస్తుంది, అంటే లోపలుండే శిశువుకు హాని కలిగేటువంటి ఆహారమును పానీయమును గర్భవతి స్వీకరించదు. గర్భవతులు తెలుసుకునే సంగతి, పెద్దలు చెప్తారు వాళ్ళు తెలుసుకుంటారు కూడాను. కానీ కొన్ని సందర్భాల్లో పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు కొంచెం ఈ లక్షణాలు ఇండియా కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ గర్భవతులు స్మోక్ చేస్తారు, సిగరెట్లు తాగుతారు. గర్భవతి సిగరెట్ తాగితే ఆ పుట్టి కుర్రాడు శిశువు అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్మోకింగ్ హ్యాబిట్తో పుడతారు. అంచేతనే శిశువు పుట్టి అలా ఏడుస్తూ ఉంటే ఓ కొంచెం సిగరెట్ పొగ ఆ శిశువుకి అందిట్లా చేస్తే ఏడుపు మానేస్తారు. చూడండి ఎంత హానికారకంగా ఉంటుందో. కాబట్టి గర్భవతులు సిగరెట్ తాగకూడదు, అది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. అలాగే మిరపకాయ బజ్జీలు, గోంగూర పచ్చడి,
ఇలాంటివి గర్భవతులు కనుక స్వీకరించినట్లయితే అవి మనకే పడవు. ఇంకా గర్భవతుల గురించి చెప్పేది ఏమున్నది? కాబట్టి గర్భిణీయులైన స్త్రీలు అలా ఉండరు. చాలా యోగ్యమైన ఆహారాన్ని ఏరుకోరి భక్షిస్తారు. ఎందుకోసం అంటే గర్భాన్ని కాపాడుకోవడం కోసం. అంత ప్రేమతో ధ్యానం చేసేవాడు యోగి తన హృదయంలో తన ఇష్టదైవమును ఆ విధంగా ప్రేమగా నిలుపుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు అని అర్థం. ఉపాసనాగ్ని, తద్వారా హృదయంలో ఉండే కాలుష్యములన్నీ కూడా నశిస్తాయి. ఇది అంటే ఇత్థం ఏవం, ఇత్థం ఏవ ఈ విధముగానే ఋత్విగ్భిః యోగిభిశ్చ సుభృత ఇత్యేతత్. అదే మాట, ఏ విధముగానైతే గర్భిణి గర్భమును భద్రంగా కాపాడుకుంటూ ఉంటుందో అదే విధముగా కర్మ చేసే ఋత్విక్కులు, ఉపాసన చేసే యోగులు ఆ కర్మాగ్నిని, ఋత్విక్కులైతే కర్మాగ్నిని, ఉపాసకులైతే ఉపాసనాగ్నిని భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు. అది వాళ్ళకు ఒక ఆస్తి వంటిది, ఆ విధంగా కాపాడుకుంటారు. ఇంకా ఇంకా ఏమి, కించ కించ అంటే ఇంకా ఏమంటే దివే దివే అహన్యహని ఈడ్యః స్తుత్యః వంద్యశ్చ. ఆ ఈశ్వరుడు ప్రతిరోజు, రోజు తర్వాత రోజు ప్రతిరోజు స్తుతింపబడును. ఈడ్యః ఈడ్యః అంటే నమస్కరింపబడును అని కూడా చెప్పవచ్చు. స్తుత్యః వంద్యశ్చ ఎవరి చేత అంటే ప్రతిరోజు ఎవరు స్తుతించి నమస్కరిస్తారు? కర్మిభిః యోగిభిశ్చ కర్మ చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళును. యోగి అంటే ధ్యానం చేయవాడు. యోగ శబ్దానికి మనస్సు యొక్క ఏకాగ్రత అని అర్థం, అంటే ధ్యానము అని అర్థం. కర్మ చేసేవాళ్ళలో ధ్యానమే ఉండదు. వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఇంకా కర్మ ఏం చేస్తాడు? ఆ వేయాల్సిన నెయ్యి ఇటకల మీద వేసాడు అనుకోండి, నిప్పుల్లో వేయటానికి బదులు ఆ కర్మ చెడిపోతుంది. కాబట్టి కర్మ చేసేవాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం అనేది ఏమీ ఉండదు. మీరు కర్మ చేసే వాళ్ళని కళ్ళు మూసుకోమంటే వాళ్ళు కళ్ళు మూసుకోరు, వాళ్ళు నిద్రపోయేప్పుడే కళ్ళు మూసుకుంటారు. తెలివిగా ఉన్నంతసేపు కళ్ళు తెరిచి కర్మకు కావలసిన సామగ్రిని పోగేసుకోవటం, కర్మని చేయటం, దాంతో సరిపెట్టుకుంటారు. అంచేతనే వాళ్ళు లోతుగా ఆలోచించటము అలాంటివి పెట్టుకోరు. అది ఆ పని వేరే ఇంకొకళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇంకా యోగులు అంటే ధ్యానం చేసేవారు. ఈ ధ్యానం చేసే వాళ్ళని నువ్వు కర్మ చేయి అని ఫోర్స్ చేయకూడదు. వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఋషికేశ్లో ఆశ్రమాలు ఉంటాయి కదా, ఈ ఆశ్రమాల్లో ప్రతి ఆశ్రమానికి వాళ్ళు పెట్టుకున్న ఒక స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ ప్రకారం ఓ టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర ఓ హారతి, ఉదయం సాయంకాలమును ఒక ప్రార్థన. ఆ హారతిలో ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన చేయకూడదు, వాళ్ళు చెప్పిన ప్రార్థనే చేయాలి. అది పుస్తకం ప్రచురించి అక్కడ కాపీలు పెడతారు, అది చూసి అదే చేయాలి. ఇలాగ ఒక డిక్టేటర్షిప్ ఒకటి నడుస్తూ ఉంటుంది హృషికేశ్లో, ప్రతి ఆశ్రమంలోనూ నడుస్తూ ఉంటుంది. ఆ హారతికి రావాలి, రాకపోతే వార్నింగ్ ఇస్తారు. ఏమంటే మీరు హారతికి రావట్లేదు ఎందుకని అని వార్నింగ్ ఇస్తారు. మీరు రెండు మూడు రోజులు వరుసగా మానేశారనుకోండి, ఇంకా ఆశ్రమం ఖాళీ చేయమంటారు. ఇలా నడిపిస్తారు. అథారిటేరియనిజం, స్పిరిచువల్ అథారిటేరియనిజం. టెంపుల్ కట్టడం, దాంట్లో పుస్తకం పెట్టి ప్రార్థనలు ఏవో నాలుగైదు పెట్టడం, ప్రతివాడు ఉదయం సాయంకాలం వచ్చి హారతికి అటెండ్ అయ్యి ఈ ప్రార్థనలు చేసి వెళ్ళవలేను. ఏ ప్రార్థన? ఒకళ్ళకేమో శివమహిమ్న స్తోత్రం ప్రార్థన. ఆ శ్లోకాలు పాషాణ పాకంలో ఉంటాయి, కొబ్బరికాయ నవిలినట్టుగా ఉంటుంది శివమహిమ్న. ఎవరికి ఏమీ అర్థం కాదు అది, ఆ శ్లోకాలు. సంస్కృతం పండితులే ఆ శివమహిమ్న స్తోత్రం శ్లోకాలని, వాటిని వ్యాఖ్యానం చేయడానికి ఆ మధుసూదన సరస్వతియో నారాయణ అని ఇంకొక ఆయన, వీళ్ళిద్దరూ వ్యాఖ్యానాలు రాసిపెట్టారు. ఆ వ్యాఖ్యానం చూసి వాటిని సర్దుబాటు చేసుకోవాలి. తీరా శ్లోకం అంతా చదివి అర్థం దాని నుంచి బయటికి లాగేప్పటికీ ఆ అర్థం ఏమంత శోభగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకప్పుడు అర్థము ముఖముఖాలు చూసుకునేట్లా కూడా ఉంటుంది. పురాణాల్లో కథలు అలా ఉంటాయండి, అన్ని కథలు అలాగే ఓపెన్గా చెప్పేట్లా ఉండవు పురాణ కథలు. కొన్ని కథలు మీరు విన్నట్లయితే యు బికమ్ రెడ్ ఇన్ ది ఫేస్, యు నో వాట్ ఐ మీన్. సో అలా ఉంటుంది.
కాబట్టి ఇంక ఈ అర్థము ఇవన్నీ పెట్టుకోకూడదు, ప్రతిదానికి అర్థం అని పెట్టుకోకూడదు. అర్థం తీసుకోవడం ప్రారంభిస్తే అన్నీ సమస్యలే. కాబట్టి అర్థంతో సంబంధం లేకుండా అది పాడేయడం, ఈ మూలం జామున్ దాకా హారతి బాగా తిలకం గట్టిగా పెట్టేసి ఈ మూలం జామున్ దాకా దాన్ని వల్లించేసి హారతి కళ్ళకు అద్దేసుకుని లేచకపోవడం. శుభ్రంగా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది, ఏం సమస్య ఉంది, హారతికి ఇబ్బంది ఏముంది. ఆశ్రమాలు ఇలా నడుస్తూ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్పానంటే కర్మ చేసి వాళ్ళని ధ్యానం చెయ్యమని చెప్తే అది వాళ్ళకి వర్కౌట్ కాదు. కొంతమంది ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు కర్మ చేయండి అని ఫోర్స్ చేస్తే అది వర్కౌట్ కాదు. వాళ్ళు వాళ్ళే, వీళ్ళు వీళ్ళే, ఎవళ్ళ పద్ధతి వాళ్ళది. అందరూ ఒకే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు, ఎవరికి చేతనైన పద్ధతిలో వాళ్ళు ఆరాధిస్తారు. కర్మిభి యోగిభిశ్చ వీళ్ళిద్దరూ కూడా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎక్కడ? అధ్వరే హృదయే చ. కర్ములు అంటే కర్మ చేసేవాళ్ళు యజ్ఞంలో ఆరాధిస్తున్నారు. అధ్వరమునందు వాళ్ళకి ఏదో ఒక వేదిక పెట్టి అటకలు ఇటకలు పెట్టి అక్కడ నిప్పు రేల్చి దాంట్లో హోమాలు అవి చేస్తూ ఉండాలి. కర్ములు అంటే అలా ఉంటారు, దే ఆర్ లైక్ దాట్. మీరు చూసుంటారు ఇలాంటి సమాచారం. సో ఒక అగ్ని పెట్టరు, 100 కుండములు, దానికి అగ్ని కుండము అని పేరు. 100 కుండములు పెట్టేమన్నాం, మొత్తం హాల్ అంతా కుండాలు పెట్టడం, పెట్టి బోళ్ళంతా లోతుగా వాటిని తయారు చేయటం, అట్లా చెక్క పెళ్ళు అవి వేసేస్తూ ఉండడం, నేతి డబ్బాలు 50 డబ్బాలు కొనేయటం, ఆ నెయ్యిని దాంట్లో పోసేస్తూ ఉండడం. చాలా హడావిడిగా ఉంటారు కర్మ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద కర్మలు చేయటానికి ఈ మధ్యకాలంలో హడావిడిగా అలవాటు పడి ఉన్నారు. ఒకప్పుడు అలా ఉండేవారు కాదు, ఒకప్పుడు పాపం వాళ్ళ కర్మని వాళ్ళు శాంతముగా చేసుకునేవారు. ఇప్పుడు అంతా కూడా లార్జ్ స్కేల్, వీడియో తీయాల్సి ఉంటుంది, టీవీలో ప్రసారం చేయాలి, ఆ ధోరణిలో పోతూ ఉంటుంది. అదంత శాస్త్రీయమని నేను అనుకోను, దట్ ఈజ్ హౌ దే డూ ఇట్. అధ్వరే ఇంక ఈ యోగులు ఉన్నారే వీళ్ళు ఏం చేస్తారు, హృదయేచ, వీళ్ళకి ఇంక బయటే ఉండదు, అంతా హృదయంలోనే ధ్యానం చేసుకుంటూ వాళ్ళు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు. ఇద్దరూ కూడా కర్మలు యోగులు కామన్గా ఒక లక్షణం కలిగి ఉంటారు, అదేమిటి, జాగరువద్భిహి జాగరణశీలవద్భిహి అప్రమత్తైరిత్యేతత్. సావధానులై ఉంటారు కర్మ చేసేవాళ్ళు, చాలా అలర్ట్గా ఉంటారు. అప్రమత్త అంటే పొరపాట్లు రాకుండా మరుపు లేకుండా చేస్తారు. కర్మ చేసేప్పుడు మీకు సత్యనావృతం చేయించమని పురోహితుని పిలిస్తే ఆయన ధూపదీపాలు మర్చిపోయి నైవేద్యం పెట్టండి అన్నాడు అనుకోండి, అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమని పొందులు గారు ధూపం దీపం లేకుండా నైవేద్యం పెట్టండి అని కోప్పడతారు. కాబట్టి ఆయన అలా మర్చిపోకూడదు, ఎలా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అలా చేస్తారు కర్మ చేసేవాళ్ళు, అలర్ట్గా తప్పులు లేకుండా పొరపాట్లు రాకుండా చెయ్యాలి, చేస్తారు అని అంటున్నారు. అలా చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు కర్మ చేసే వాళ్ళలో ఏ రకమైన శ్రద్ధ లేకుండా చేసే లక్షణం కనపడుతుంది, అప్పుడు మనస్సుకి ఖేదము కలుగుతుంది. అక్కడ కూర్చోబుద్ధి కాదు, అక్కడ శివలింగాన్ని క్లీన్ చే ఆ నిర్మాల్యం అంతా తీసేప్పుడు పక్కన బకెట్ పెట్టుకుని ఓ మగ్గు ఒకటి పాత మగ్గు ఒకటి పెట్టుకుని ఒక పాత బకెట్ మగ్గు పెట్టుకుని ఇలా పోసి ఇలా ఇంకా నేను చీపురు ఉపయోగించాడు కాదు అలా క్లీన్ చేస్తుంటే చూస్తే మనస్సుకి క్లేశం కలుగుతుంది. అక్కడ కూర్చోబుద్ధి కాదు. అలాగే పూజ చేసేప్పుడు ఇలా విసురుతారు కొంతమంది, అలా పారేస్తూ ఉంటారు, అది కూడా ఉత్సాహంగా అనిపించదు. పూజ చేసేప్పుడు అలా చేయకూడదు, ప్రేమగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి కర్మ చేసేవాళ్ళు చూసుకోవాలి, ఇదంతా అప్రమత్తముగా ఉండి వాళ్ళు చేయాలి. ఇంకా ధ్యానము చేసేవాళ్ళు అంతే, ధ్యానం చేస్తూ ఉంటాడు, సెల్ ఫోన్ మోగుతుంది, టక్కుమని ఆ ధ్యానం మానేసి దీన్ని చూసుకుంటాడు. మరి అలా ఉంటే ఎలాగా? కర్మ చేసేవాళ్ళు కూడా మంత్రం చదువుతూ సడన్గా సెల్ ఫోన్ మోగితే ఈ మంత్రం మానేసి చూసుకుంటాడు. స్నానం అపోహిష్టామ యోభవస్థానం ఉద్యతధాతనామ హేరణ యచక్షసే అంటూ చదివిస్తూ ఉంటాడు. ఇంతట్లోకి ఇది మోగ్గానే ఈ మహేరణాయ అనే ఆపేసి అది వింటాడు. అలా ఉండకూడదు. ఈ మధ్యకాలంలో ఈ కర్ణ పిశాచి యొక్క సమస్య బాగా పెరిగిపోయినది. సెల్ ఫోన్ మీరందరూ కూడా ఇది ఒక పిశాచము, కర్ణ పిశాచము
అని నిర్ధారించుకుని పాత నూతులు ఏమైనా మిగిలి ఉన్నాయా కాకినాడలో? నేను పొద్దున్న సలహా చెప్పాను, ఆ నూతిలో ఈ సెల్ ఫోన్ పారేయండి. టేక్ ది స్పిరిట్ ఆఫ్ దట్ అడ్వైస్, టేక్ ది స్పిరిట్. అంటే సెల్ ఫోన్ను నేను నిరంతరంగా వాడే అలవాటు పెట్టుకోకండి. నేను సెల్ ఫోన్ ఉంది, నాకు సెల్ ఫోన్ ఉంది, నేను వాడుతూ ఉంటా దాన్ని. సో అది ఎలా వాడతానంటే నేను ఎవరికైనా ఫోన్ చేసినప్పుడే అది ఆన్ చేస్తా. దట్ ఇస్ ది ఓన్లీ టైమ్ ఐ పుట్ ఇట్ ఆన్, లేకపోతే అది ఆనే ఉండదు. అలా వాడతాను. మరి అలా చేయొచ్చా చేయకూడదా మీరు ఆలోచించండి. వాటెవర్, సో మినిమం యూస్ చేయాల్సి ఉంటుంది, ఊరికే అతిగా యూస్ చేయకూడదు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ దగ్గరికి వచ్చేప్పటికి మరింత కాషస్గా ఉండాలి. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది సొసైటీలో. ఆల్రెడీ సైకాలజీ జర్నల్స్లో పేపర్లు, మెడికల్ ఫీల్డ్లో పేపర్లు కూడా పబ్లిష్ అవుతున్నాయి. సైకాలజిస్టులు, సైకయాట్రిస్టులు స్మార్ట్ ఫోన్ అడిక్షన్కి ట్రీట్మెంట్లు, మందులు అవి కూడా ఉపయోగిస్తున్నారు. ప్రోజాక్ మొదలైన యాంటీడిప్రెసెంట్ మందుల్ని ఈ స్మార్ట్ ఫోన్ అడిక్ట్స్కి వాడినా కూడా మనం ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి మీరు ఆలోచించాలి, మీరు టూ మచ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూస్కి అలవాటు పడ్డారనుకోండి, క్రమంగా నిద్ర పట్టకపోవడం, మనస్సు డిప్రెషన్లోకి వెళ్ళడం, ఏదో బెంగగా ఉండడం, ఏదో భయం వేస్తూ ఉండడం, ఇలాంటి లక్షణాలు డెవలప్ అయ్యాయనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ గారు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే, వాడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు రాసిస్తారు. అవసరం మరి? ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే అవి హ్యాబిట్ ఫార్మింగ్ ట్యాబ్లెట్లు అవుతాయి. ఒక విష సైకిల్లో మీరు పడే అవకాశం ఉన్నది. అందరూ అలా పడిపోతారన్న అభిప్రాయం కాదు. ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ కారణంగా పడుతున్నారు అని చెప్పక తప్పదు. కాబట్టి కొంచెం కాషస్గా ఉండండి. ఊరికే స్మార్ట్ ఫోన్లు ఒకటో రెండో పెట్టుకుని వాటినే చూసుకుంటూ ఎడిక్ట్ అయిపోతే మీరు దానికి హెవీ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది పెద్ద వయస్సులో. కాషస్గా ఉండే పద్ధతి ఏమిటంటే మినిమం యూస్ చేయటం, ఆవశ్యకమైన మేరకు యూస్ చేయటం, మినిమం యూస్ చేయటము, తర్వాత మెడిటేషన్ అనేది పెట్టుకోవటము, మెడిటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, సెల్ ఫోన్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మెడిటేషన్కి ఇవ్వటం, అలాగే కర్మ సందర్భంలో దేవుని దగ్గర దీపం పెట్టడము, ఇలాంటి అభ్యాసం గలవాళ్ళు దాన్ని కూడా అప్రమత్తంగా నిత్య నూతనంగా ప్రేమగా గర్భిణి గర్భమును దాచుకున్నంత ప్రేమగా ఆ పూజని దాన్ని నిర్వహిస్తూ, ఆ పూజ చేసేప్పుడు చెట్టుల్ని పాడి చేసేయడం తగదు, ఏదో ఆవశ్యకమైన మేరకు మాత్రమే పువ్వుల్ని తెచ్చుకుని ప్రేమగా చేసుకుంటూ మీరు ఒక సోబ్రియేటీ అంటారు, అంటే ఒక అప్రమత్తత, ఒక నిబ్బరము, మనస్సు యొక్క శాంతి, ఇటువంటి లక్షణములను, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము మొదలైన లక్షణములను మీరు అలవరుచుకున్నట్లయితే శేష జీవితం సుఖమయమవుతుంది. వాటన్నింటినీ గాలి కుదిలిపెట్టి ఒకటో రెండో స్మార్ట్ ఫోన్లు పెట్టుకుని మీరు కూర్చుంటే యు ఆర్ లైక్లీ టు గోయింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ ఏ స్పిన్ విచ్ కుడ్ ప్రూవ్ టు బి వెరీ బ్యాడ్. ఇది ఒక హెచ్చరిక. హెచ్చరిక అంటే ప్రేమతో చెప్పాను ఈ మాట. ఓకే, టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్. కాబట్టి అప్రమత్తైరిత్యేతత్, అటువంటి సావధానతతో మనం చేసే కర్మ ఏదైనా ఉంటే దానిని ధ్యానమును తప్పనిసరిగా సావధానతతో నిర్వర్తించుకునవలెను. మనకి మిగిలిది అదే, ఈ కర్మ చేసి పూజాధికము, తర్వాత ధ్యానము, ఇవే. ధ్యానం మరీ ముఖ్యం, కర్మ కంటే ఎక్కువ ముఖ్యం, ఆ వరసల్లా ఉన్నది కదా. ఫైనల్గా జ్ఞానము, వీటిని అది మన సంపద, ఆ సంపదను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. హవిష్మద్భిహి, హవిస్సుతో కూడి వీళ్ళు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు. హవిస్ అంటే కర్మ దగ్గర వేరే ఉంటుంది, ఉపాసన సందర్భంలో వేరే, జ్ఞానం సందర్భంలో వేరే, వాటిని వేరువేరుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎలాగా? ఆజ్యాది మద్భిహి ధ్యాన భావనావద్భిశ్చ మనుష్యేభిహి మనుష్యైహి. మీకు మనవి చేశాను, ఉపనిషత్తులో మనుష్యులే ఉంటారు. ఉపనిషత్తులో కులాలు, వర్గాలు, ప్రాంతాలు ఇవన్నీ ఉండవు, మనుష్యులు.
మనుష్యాధికారం. మానవులు అలా ఉండాలి అని చెప్తున్నారు మంత్రం. సో మానవులు ఎలా ఉండాలి? హవిస్సు గలవారే ఉండాలి. అది కర్మ చేసి మనిషి అయితే హవిస్సు అంటే ఏమిటి? ఆజ్యము. ఆజ్యము అంటే నెయ్యి అని కాదు అర్థం, క్లారిఫైడ్ బటర్ అని. అంటే మీరు మరి పెద్దలు ఆలోచించండి, వెన్న ఉంటుంది, వెన్నని వెన్నలో ఆ ఫ్యాట్ ఉంటుంది కదండి, వెన్న అంటే ఫ్యాట్, నీళ్లు ఉంటాయి దాంట్లో, ఆ ఫ్యాట్ నీళ్లు కలిసిపోయి అది తెల్లగా ఉంటుంది. దాన్ని మీరు వేడి చేసినప్పుడు ఆ తెలుపంతా పోతుంది. అంటే ఏమిటి, దాంట్లో ఉన్న నీళ్లు పైకి పోతాయి, అప్పుడు ఫ్యాట్ మాత్రమే మిగులుతుంది. కాబట్టి నిప్పుల మీద వెన్నను పెట్టి దాన్ని బాయిల్ చేయటం ఎందుకంటే దాంట్లో ఉండే నీటిని తీసివేయటం కోసం. నీటిని తీయలేదనుకోండి అది పాడవుతుంది, ర్యాంకిడ్గా తయారవుతుంది, వాసన వస్తుంది వెన్న. నీళ్లు తీసేశారనుకోండి ఇంకా పాడవదు, మూత పెట్టి పెట్టుకుంటే వెన్న ఒక నెల రెండు నెలల దాకా కూడా నెయ్యి పనికొస్తుంది. కానీ వెన్న మటుకు అంతకాలం ఉండదేమో అని నేను అనుకుంటున్నా, మీకే బాగా తెలుస్తుంది. ఇది దాని ప్రాసెస్, ఆ వెన్నలో ఉన్న నీటిని తీసివేయుట. ఓకే, ఏమండో ఈ డిస్కషన్ ఆవు వెన్నకి గేదె వెన్నకి సమానం, మళ్ళీ దాంట్లో మీరు డిఫరెన్స్ పెట్టద్దు. ఓకే, దానికి దీనికి సమానం. ఇది నీటిని తీసివేయుట. నీటిని తీసేందుకు ఇంకో పద్ధతి ఉంది, అదేమిటంటే ఎండలో పెడితే నీరు పోతుంది, దాన్ని క్లారిఫైడ్ బటర్ అంటారు. ఎండలో పెట్టి నీటిని పోగొట్టి అది ఆ తెల్లదనము పోయి చక్కగా క్లియర్గా నూనెలాగా తయారవుతుంది, దాన్ని క్లారిఫైడ్ బటర్, అది ఆజ్యము. దాన్ని హోమం చేస్తారు, అది ఆజ్యము. నెయ్యి హోమం చేయడం అని కాదు, క్లారిఫైడ్ బటర్ హోమం చేయాలి. నెయ్యికి సమస్య ఏమైనా ఉందా అంటే ఉంది. ఏమిటంటే సమస్య, మీరు వెన్న తీసుకుని బాగా వేడి నిప్పుల మీద పెట్టి బాగా దాన్ని మరిగిస్తారు, తద్వారా నీళ్ళైతే పోతాయి, అది అవసరం పోతాయి, కానీ ఆ వెన్న ఫ్యాట్ కదా, ఆ ఫ్యాట్ యొక్క క్వాలిటీ కొంత పాడవుతుంది. నిప్పుల మీద పెడితే పాడవుతుందా పాడవుదా? ఇప్పుడు మీరు దోశ కాల్చినప్పుడు నూనె పాడవుతుంది కదండి, నూనె కొంత ఆరోగ్యానికి మంచిది కాదు కదా, బ్లాక్గా తయారవుతుంది. బూరెలు కొంచెం ఆ బ్లాక్ ఉంటుంది, అదే ఎక్కడి నుంచి వచ్చింది ఆ బ్లాక్? నూనె నుంచి వచ్చినది. నిన్న బూరెలు చేసుకున్న నూనె ఇవాళ వాడకూడదు అని ఎప్పుడైనా విన్నారా? ఎందుకని, ఎందుకు వాడకూడదు? నిప్పుల మీద దాన్ని మరిగిస్తే అది పాడవుతుంది, దాని క్వాలిటీ దెబ్బతింటుంది. అంటే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఆ లాంగ్ చైన్ మాలిక్యూల్స్ అవి బ్రేక్ అవుతాయి, ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి, అవన్నీ మీరు భక్షిస్తూ ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మీరు పాఠంతో సంబంధం లేకుండా చెప్తున్నా, మీరు గమనించండి. దీని మీద నేను ఈ మధ్యకాలంలో కొన్ని ఆర్టికల్స్, సైంటిఫిక్ ఆర్టికల్స్ కూడా చదివాను. ఈ నూనె ఫ్యాటీ స్టఫ్ని వేడి చేయుట, దానికి సంబంధించి కొంత సమాచారం. అది వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, నూనె కావచ్చు, ఏదైనా కూడా మీరు బాయిల్ చేసి దాని నుంచి ఆహార పదార్థాలను తయారు చేసి స్వీకరించడం అన్నది ఆరోగ్య దృష్ట్యా అంత మంచిది కాదు, అది మీరు గమనించాల్సి ఉంటుంది. అంచేత అది వడలు తినడం కంటే ఇడ్లీలు తినడం మంచిది. వడలని దేవుడికి మీరు అలా లంకెలు పెట్టద్దు, వడలు ఈ దేవుడికి ఇష్టం, ఆ దేవుడికి ఇష్టం, ఒక దేవుడు వడలని తింటాడు, ఇంకో దేవుడు మరోడు, అలా పెట్టద్దు. ఆరోగ్య సూత్రాలే పాటించాలి మీరు, సైన్స్ పాటించాలి. ఇడ్లీ కంటే వడ ఆరోగ్యానికి మంచిది కాదు, ఇడ్లీ బెటర్. ఎప్పుడైనా వడ తింటే ప్రమాదమేం లేదు, బట్ యూ షుడ్ నో ఇట్. అలాగే వెన్నని కాచి నెయ్యి చేసేటప్పుడు కొద్దిగా వేడి చేయాలి, అది దాంట్లో ఉన్న నీరు ఇగిరిపోయేట్లాగా సన్నని మంట మీద, సన్నని మంట మీద కొద్ది వేడి చేసి, మీకు థర్మామీటర్ పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది, 100 డిగ్రీస్ దాటకుండా వేడి చేసి ఆ నీరంతా ఎగిరిపోయి అది తెల్లగా, అది క్లియర్గా నూనె వలె అయిపోయిన వెంటనే వేడి చేయడం మానేసేయాలి. మానేసేసి అటువంటి నెయ్యిని వాడుకోవాలి. అంటే అది మరి మామూలు నెయ్యిలాగా లేదంటే మరి లేకపోయినా ఆరోగ్యం ముఖ్యం కదా. చేయండి, ఇటువంటి ఎక్స్పెరిమెంట్ అయినా చేసి చూడండి. ఆజ్యము అంటే బాగా మరిగించేసిన నెయ్యి అని కాదు,
ఘృతమది, ఇది ఆజ్యము, క్లారిఫైడ్ బటర్, ఇది ఇప్పటికీ వెన్నయ్యేది, ఎటు వచ్చి నీళ్లని తీసేసిన వెన్న ఆజ్యము. ఒకప్పుడు ఘృతము హోమాలకి, అగ్నిలో ఘృతం పనికొస్తుంది, అగ్నికి పనికొస్తుంది, మనకి పనికొస్తుందా పనికిరాదో చూసుకోవాలి. యంగ్ పీపుల్ కూడా పనికొస్తుంది, పెద్దవాళ్ళ విషయం చెప్పాను నేను, ఇవన్నీ గమనించాల్సి ఉంటుంది. మంచిది, కర్మ చేసేవారైతే ఈ వెన్నను నెయ్యిని హోమం చేస్తారు, అది వాళ్ళ హవిస్సు. వాట్ అబౌట్ ధ్యానం చేసేవాళ్ళ మాట ఏమిటి? వాళ్ళకు కూడా హవిస్సు అంటున్నారే. ధ్యానం చేసేప్పుడు హవిస్సు అంటే అర్థం ఏమిటి? ధ్యాన భావనావద్భిష్ట, అది అర్థం. ధ్యానమునందు ప్రేమ, భావన అంటే ప్రేమ. ఏమండి, వెన్న ఆజ్యము అంటే క్లారిఫైడ్ బటర్ అన్నాం కదా, వెన్న ఎప్పుడు ప్రేమకి సంకేతము. మీరు వెన్నని నిప్పుల్లో అగ్నిహోత్రంలో వేసి కర్మ చేస్తారు, వెన్న వంటి ప్రేమను హృదయంలో పెట్టుకుంటారు. దేని మీద? ధ్యానముపై. ఆ ధ్యానం చేసేందుకు ఆ సమయం, ఆ సమయాన్ని మరో దేనికి కేటాయించకుండా ధ్యానానికే దాన్ని ఆ సమయాన్ని పెట్టుకోవడము. తర్వాత ఆ ధ్యానం చేసే మ్యాట్ ఏదో ఉంటుంది, ఓ చిన్న ఆసనము, దాన్ని క్లీన్గా పెట్టుకోవడము. ఓ చోటు, ఓ కార్నర్ ఇంట్లో, ఓ మూల ఆ ధ్యానానికి ఏర్పాటు చేసుకుని దాన్ని చక్కగా సంరక్షించుకునుట. ధ్యానము అనే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రేమగా అభ్యసించుట. మీరు గైడెడ్ మెడిటేషన్ చేసిన పక్షంలో ఆ చిన్న రికార్డర్ ఏదో ఉంటుంది, ప్లేయరు, దాంట్లో సీడియో ఏదో పెట్టుకుని మీరు ప్లే చేసుకుని దాన్ని ప్రేమగా ఆ ధ్యానమును చేయుట. బ్రేక్ఫాస్ట్ అయినా మానేస్తాం, కానీ ధ్యానాన్ని మాత్రం మేము మానము అనే విధంగా మీరు ధ్యానము ఎడల ప్రేమను కలిగి ఉండాలి. అదే వెన్న, అదే హవిస్సు. ధ్యాన భావన వద్భిహి, అటువంటి మనుష్యుల చేత ఈ ఈశ్వరుడు స్తుతించబడుతున్నాడు. అగ్నిహి అగ్నిహి వంద్యః స్తుత్యః అని మళ్ళీ వెనక్కి అన్వయించుకోవాలి. అటువంటి మనుష్యులచే ఈశ్వరుడు స్తుతించబడుతున్నాడు అంటే ఏమైంది? అక్కడికి ఆ ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు కదా, మరి మేము ఎక్కడున్నాము? ఆ ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన్ని కర్మ ద్వారా ధ్యానం ద్వారా మేము పూజిస్తున్నాము అని అనుకుని పోతారేమో, ఆ పొరపాటు చేయకండి. మరైతే ఏమిటి? ఏతద్వైతత్ తదేవ ప్రకృతం బ్రహ్మ. ఈ టాపిక్ ఇది బ్రహ్మకి సంబంధించిన టాపిక్. ప్రకృతం అంటే టాపిక్. బ్రహ్మ అనగానేమి? ధర్మాధర్మములకు, కృతాకృతములకు, భూతభవ్యములకు ఏది అతీతముగానున్నదో అది బ్రహ్మ. దానిని బోధించమని మనకి నచికేతసుడు అడిగినాడు, యమధర్మరాజు గారు బోధిస్తున్నారు, అదే టాపిక్. ఆ బ్రహ్మయే ఈ కర్మలో అగ్ని రూపముగా పూజింపబడుతూ ఉన్నాడు. అదే బ్రహ్మ ధ్యానము చేసి వానిచే హృదయమునందు ధ్యేయముగా ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఆ బ్రహ్మ వేరు, నేను వేరు అని మీరు అనుకోవద్దు. అంటే ఇప్పుడు వివేకానంద చెప్పినట్టే అయింది, మీరు అగ్నిని వ్రేల్చి ఆ అగ్ని యందు ఈశ్వరునకు హవిస్సు సమర్పిస్తున్నానని మీరు అనుకుంటున్నారు. ఆ మీ చేత బయట ఆరాధింపబడే ఈశ్వరుడు వాస్తవానికి మీ హృదయంలో ఆత్మరూపముగా ఉన్న చైతన్యమే. ఏతద్వై తత్. ఆ మంత్రం పూర్తయింది. తరువాతి మంత్రం, యతశ్చోదేతి సూర్యః అస్తం యత్ర చ గచ్చతి తందేవా సర్వే అర్పితాః తదునాత్యేతి కశ్చన. చూడండి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, అంటే అలా కనబడుతున్నాడు. యథార్థంగా సూర్యుడు ఉదయము అస్తమించడము అనే మాట, ఉదయం అంటే పుట్టుక, అస్తమయము అంటే లేకుండా పోవుట, ఆ రెండు ఉంటాయా? సూర్యుడికి ఉండవు, అలా కనపడతాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడు అంటే సముద్రంలోంచి ఉదయిస్తున్నాడు. సముద్రంలోంచి ఉదయిస్తాడా? సముద్రం లోపల దాగుండి తెల్లారేపటికి పైకి వస్తాడు, అలా ఉంటుందా? అంటే బీచ్కి వెళ్తే అలా కనపడుతుంది,
అందుకోసం మీరు అలా అనుకోవాలి. కరెక్ట్ కాదు కదా. కొంతమంది అన్నారు కొండ వెనకాల నుంచి వస్తున్నాడు అన్నాడు, అలా కనబడుతుంది. వాస్తవంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే దానికి కారణం ఏమిటంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతో తన చుట్టూ తాను తిరుగుతోంది. సపోజ్ భూమి ఇలా ఉండి అలా సూర్యుడి చుట్టూ తిరిగిందనుకోండి, అప్పుడు భూమిలో ఒక సగము ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది, ఇంకో సగము ఎప్పుడూ వెలుతురుగానే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసు, చిన్నారని చెప్పేవారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎప్పుడూ చీకటిగా ఉన్న భూమి అది ఫ్రోజన్ అయిపోయి ఐసు మొక్క ఐసు గడ్డ అయిపోతుంది, ఎప్పుడూ వెలుతురుగా ఉండే భూమి కాలిపోయి ఎడారైపోతుంది, ఇంకా భూమి మీద ప్రాణి కోటి ఉండదు. కానీ అలా అవ్వట్లేదు. భూమి ఏం చేస్తుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతూనే తన చుట్టూ కూడా తాను తిరుగుతుంది, తన చుట్టూ తిరుగుతో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మీరు ఒక పని చేయొచ్చు, మధ్యలో ఒక వ్యక్తిని నిలబెట్టి మీరు ఆ వ్యక్తి చుట్టూ తిరగాలి, తిరిగేప్పుడు అలా మీ చుట్టూ మీరు తిరుగుతూ తిరగాలి. అప్పుడు మీరు మీకు ఆ వ్యక్తి ఒకప్పుడు కనపడతాడు ఒకప్పుడు కనపడ్డాడు అంతే కదా, అలాది. సో భూమి సూర్యుడికి ఆపోజిట్ వెళ్ళినప్పుడు ఒక సగం, ఆ సగానికి చీకటి, ఇంకో సగానికి వెలుగు. మళ్ళీ ఆ భూమి తిరుగుతున్నప్పుడు మళ్ళీ తిరుగుతుంది కదా, ఇంతకుముందు చీకటిగా ఉన్న సగమునకు ఇప్పుడు వెలుతురు, ఇంతకుముందు వెలుతురున్న సగానికి ఇప్పుడు చీకటి, అలా ఉంటుంది. మరి భూమి ఇలా ఎందుకు తిరుగుతోంది? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంది కదా. చంద్రుడు భూమి చుట్టూ ఎలా తిరుగుతాడంటే తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరగడం. చంద్రుడు ఒకే విధంగా తిరుగుతాడు భూమి చుట్టూ. అంచేతనే మనకి చంద్రుడిలో ఇటువైపు చంద్రుడే కనపడతాడు, చంద్రుడి అవతల వైపు మనకి ఎన్నడూ కనపడ్డు, భూమి మీద నుండి ఎన్నడూ కనపడ్డు. చంద్రుడి మీదకి నాసా వాళ్ళు రాకెట్ పంపించారు, జనులు వెళ్ళొచ్చారు కదా, వాళ్ళు భూమి నుంచి కనపడుతూ ఉండే భాగం మీదకు వెళ్ళొచ్చారు, ఇటువైపు భాగం మీదకు వెళ్ళొచ్చారు. అవతల ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది, అంటే భూమి వైపు నుంచి కనపడదు అది, అటు దానికి వెళ్ళలేదు. 4 రోజుల క్రితం చైనా వాళ్ళు ఒక రాకెట్ పంపించారు, అది భూమికి అవతల వైపు ఉండే వైపులో దింపారు దాన్ని. మరి కొంచెం సైన్స్ కూడా చదువుకుని ఉండాలి, తెలుస్తూ ఉండాలి, వార్తల్లో వస్తూ ఉంటాయి ఇటువంటివన్నీ. అలాగా అంతేగాని చంద్రుడు అంటే అప్పం, అప్పాలు దేవుడికి నైవేద్యం పెడతారు చూడండి, అలా అప్పంలా ఉంటాడు, దాన్ని ఎవరో కొరుక్కు తింటూ ఉంటారు. అలాంటివి ఈ రోజుల్లో మీరు అంటే భావిస్తే చాలా అసందర్భంగా తప్పుగా ఉంటుంది, అలా ఉండదు. చంద్రుడు యందు లేని ఈ తన చుట్టూ తాను తిరుగుట భూమికి ఎందుకు వచ్చింది? చంద్రుడి మీద ప్రాణికోటి లేదు, ఎందుకంటే ఒక సగం ఎప్పుడూ వెలుతురే, ఇంకో సగం ఎప్పుడూ చీకటే. భూమి యందు ప్రాణికోటి గలదు, ఎందుకని ఈ వెలుగు పొగలు రాత్రి అలా మారుతూ ఉంటాయి, దానివలన సీజన్స్ వస్తాయి, అంటే చలికాలము వేసవికాలము వర్షకాలము ఈ సీజన్స్ అన్నీ కూడా ఇలా తిరగడం మూలంగానే ఫార్మ్ అవుతాయి. అంటే ఒక అద్భుతమైన ఒక మహాశక్తి గలదు. ఆ మహాశక్తి ఏం చేసిందంటే భూమిని సూర్యుడి చుట్టూ తిప్పుతోంది, తన చుట్టూ తాను కూడా తిప్పుతోంది. ఆ మహాశక్తి చంద్రుణ్ణి తిప్పకుండా అలాగే అటుపెట్టింది. అంటే మనందరం ప్రాణులుగా ఈ భూమి మీద నివసిస్తున్నాము అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతో సూర్యుడు చుట్టూ తిరిగేట్లా చేసినటువంటి ఆ మహాశక్తి ఒకటి గలదు. ఆ మహాశక్తికే దేవుడు అని పేరు, ఈశ్వరుని. ఇది ఉపనిషత్తు. ఉపనిషత్తులో దేవుడు పురాణాల్లో దేవుళ్లాగా ఉండడు. పురాణాల్లో దేవుడు ఎలా ఉంటాడు, వైకుంఠంలో పెద్ద ఆయన ఉంటాడు, ఆయనకు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు వచ్చి భూమి మీద ఓ తల్లి కడుపును పుడతాడు, ఇంకా అలా ఇంకా ప్రారంభమవుతుంది కథ. అలా ఉంటాడు, ఇక్కడ అలా ఉండడు. ఇక్కడ దేవుణ్ణి భావన చేసే పరిస్థితి అంతా కూడా భిన్నంగా ఉంటున్నాయి. దీనికి అలవాటు పడ్డవాడు ఈ భావన ఈ ధ్యానమునకు అలవాటు పడ్డవాడిని మీరు టెంపుల్లో కూర్చోబెట్టి నువ్వు పూజ అంతా కూర్చుంటే కానీ నీకు భోజనం పెట్టము అంటే అది పద్ధతిగా ఉండదు. అది పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు.
ఈ భావన దీని పద్ధతి వేరు. ఇక్కడ భావన జ్ఞానము ఈ రెండే ఇక్కడ బాగా పనిచేస్తూ ఉంటాయి. అస్తు, కాబట్టి ఏ మహాశక్తి కారణంగా భూమి మీద నివసించే మనకి సూర్యుని యొక్క ఉదయాస్తమయములు అనుభవానికి వస్తున్నాయో, ఆ మహాశక్తి అదే బ్రహ్మ దేవుడు, మరి ఆ బ్రహ్మ ఎక్కడ ఉన్నట్టు? ఏతద్వైతత్, ఆ బ్రహ్మ ఈ హృదయంలో ఆత్మ చైతన్య రూపముగా ఉన్నాడు. అది సంగతి. ఓకే, ఇప్పుడు పోనీ భూమి తన చుట్టూ తాను తిరుగుతో సూర్యుడు చుట్టూ తిరుగుట అనే ఈ పనిని అప్పుడప్పుడు తేడాగా చేస్తుందా? అంటే తన చుట్టూ తాను తిరగడం మానేసిందనుకోండి, ఇంకా కొంతమందికి పొగలే పొగలే పొగలే, కొంతమందికి రాత్రి రాత్రి రాత్రి, పోనీ అలా చేయొచ్చుగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాళ్ళది మానేయచ్చు కదా. ఇప్పుడు ఉద్యోగస్తులు ప్రతిరోజు ఉద్యోగం చేయరు, అప్పుడప్పుడు ఉద్యోగం మానేస్తారు. అలాగ భూమి చేస్తుందా? ఆ విధంగా సూర్యుడు చేస్తాడా? ఏ గ్రహము కానీ, ఏ నక్షత్రము కానీ, ఏ ఉపగ్రహము, చంద్రుడు గ్రహము కాదు, చంద్రుడు ఉపగ్రహం. మీరు ఒక టీం పెట్టుకున్నారు క్రికెట్ టీంలాగా, ఆ టీంలో కొన్ని క్యాండిడేట్స్ ఉండవు సరిగ్గా జాగ్రత్తగా పరిశీలిస్తే. చంద్రుడు గ్రహము కాదు, మీరు చంద్రుడు గ్రహం గ్రహం అంటారు, చంద్రుడు గ్రహము కాదు. హై స్కూల్కి వెళ్ళారా ఎప్పుడైనా? మరి హై స్కూల్లో చెప్తారే మరి ఏమని, చంద్రుడు గ్రహము కాదు అని చెప్పారా లేదా? మరి చంద్రుడు గ్రహం అని ఎందుకు అంటున్నారు మీరు? మీరు కాకినాడ పురప్రముఖులు పెద్దలు, మీరు సమాధానం చెప్పండి ఈ ప్రశ్నకి. చంద్రుడు గ్రహం అని ఎందుకు అంటున్నారు? హై స్కూల్లో చదువుకోలేదా? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, చంద్రుడు భూమికి ఉపగ్రహము, భూమి సూర్యునకు గ్రహము, చదివారా లేదా? చదివారు. చంద్రుడిని గ్రహం అంటున్నారా లేదా? అంటున్నారు. యు ఆర్ సేయింగ్ దాట్, యూ షుడ్ స్టాప్ సేయింగ్ దాట్. చంద్రుడు గ్రహం అన్న వాళ్ళని ఏమండి చంద్రుడు గ్రహం అని ఎందుకు అంటున్నారు మీరు? మీరు హై స్కూల్ ఎప్పుడు చదవలేదా, హై స్కూల్కి వెళ్ళలేదా అని అడగాలి మీరు. అడిగితే బాగుండదండి. ఓకే, హోళ్ళు హోళ్ళు అడగండి అయితే, కనీసం మీరైనా తెలుసుకోండి. ఓకే, కాబట్టి ఈ గ్రహములు, ఉపగ్రహములు, నక్షత్రములు, బ్రహ్మాండము ఏది కూడా ఆ మహాశక్తి యొక్క అదుపాజ్ఞలను తప్పేది ఏదీ లేదు. తదు నాత్యేతి కశ్చన. ఓకే, మరి దేవతలు ఉన్నారు కదా, అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, బృహస్పతి, చంద్రుడు, ఆపోదేవత, ఈ దేవతలు అంటే ప్రకృతి శక్తులు ఉన్నాయి కదా. ఈ ప్రకృతి శక్తులన్నీ దేని యందు గ్రొత్సబడి ఉన్నవి? గ్రుత్సుట అంటే తెలుసిన, అర్పిత అంటే గ్రుత్సుట. దీనికి మీకు దృష్టాంతం చెప్తా. సైకిల్ ఎదుగుతుంది కదా, సైకిల్కి హబ్ అని ఉంటుంది. ఆ హబ్కి ఈ వీటిని ఏమంటారు, ఊసలు, స్పోక్స్, స్పోక్స్ అంటారు. ఈ స్పోక్స్కి రిమ్ అతికించి ఉంటుంది. ఈ స్పోక్స్ తీసేస్తే రిమ్ ఏమవుతుంది, ఊడిపోతుంది. ఆ రిమ్ సైకిల్ కతుక్కొని దొర్లుతోందంటే కారణం ఏమిటి, అది హబ్కి తగిలించి ఉంది కనుక. స్పోక్స్ ద్వారా ఈ రిమ్ముని, ఈ స్పోక్స్ హబ్కి గుచ్చి పెడతాయి. అర్థమైందండి? ఇది ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదన. రథనాభౌ ఇవ అర్పితాహ అని మీకు ఉపనిషత్తులలో అనేక పర్యాయాలు వస్తుంది. ప్రశ్నోపనిషత్తు, ఛాందోగ్య, బృహదారణ్యక, సర్వత్రా వస్తుంది ఇది. సో ఈ చంద్రుడు, సూర్యుడు, భూమి, నక్షత్రములు, బృహస్పతి, అదే గురువు, వీనస్ మొదలైన గ్రహములు, బ్రహ్మాండము మొత్తం అంతా కూడా ఆ పరమేశ్వర శక్తి యందు స్పోక్స్ అన్నట్టుగా గ్రుత్సబడి ఉన్నవి. చంద్రుడు అలా ఎందుకున్నాడంటే, చంద్రుడు ఆ పరమేశ్వరునికి కనెక్ట్ అయి ఉన్నాడు. సూర్యుడు ఇలా ప్రకాశిస్తున్న దానికి కారణమేమి, ఆ పరమేశ్వరునికి కనెక్ట్ అయి ఉన్నాడు. ప్రతి గ్రహము, నక్షత్రము, ఉపగ్రహము, ప్రతి భాగము, బ్రహ్మాండములోని ప్రతి అంశము కూడా ఆ పరమేశ్వరునికి కనెక్ట్ అయ్యి
ఆయా నియమములను తప్పకుండా అవి తమ తమ కార్యములను చేయుచున్నవి. తమ్ దేవా సర్వే అర్పితాః. ఈ మొత్తం బ్రహ్మాండంలో పరమేశ్వరునికి కనెక్ట్ అయి ఉండి కూడా తన వంతు కర్తవ్యాన్ని చేయకుండగా మానివేసేవాడు ఒక్క మనుష్యుడు తప్ప ఇంక ఏ ప్రాణి లేదు. కాకులు, కాకులు ఎప్పుడైనా ఆలస్యంగా రావడం ఎరుగుదరా మీరు? కాకులు ఆవు పొద్దున్న పాలు ఇవ్వడం మానేసి 2 గంటలకి పాలు ఇచ్చిన ఆవు ఎప్పుడైనా మీకు కనపడిందా? అలాగే ఉంటాయి. మనుష్యులు తప్పించి ఈ ప్రకృతి యొక్క నియతిని ఉల్లంఘించేటువంటి ప్రాణి కానీ, గ్రహము, ఉపగ్రహము, నక్షత్రము కానీ ఈ సృష్టిలో ఏదీ లేదు. ఈ ప్రకృతి శక్తులకు దేవతలు అని పేరు. ఆ దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుడు అనే మహాశక్తికి గృత్సబడి ఆ మహాశక్తి ఎలాగ తిప్పితే అలా తిరుగుతూ, లైక్ ద రిమ్ కనెక్టెడ్ టు ది హబ్ త్రూ మెనీ స్పోక్స్ అన్నట్టుగా ఈ సకల శక్తులు గలవు. వాయువు కరెక్ట్గా వీచుతాడు. మాన్సూన్ ఎప్పుడు వస్తుంది కేరళకి? May 31కి వస్తుంది. ఎప్పుడైనా తేడా వచ్చిందా? రాలేదు. మనకి ఫస్ట్ వర్షం తొలకరి ఎప్పుడు? జూన్15 కాకినాడ. ఎప్పుడైనా ఓ రోజు టోటో అవుతుంది. అవడానికి కూడా కారణము అవాయు సంచారమే. కాబట్టి ఇవన్నీ శివరాత్రి వచ్చేప్పటికి చలిపోతుంది, సంక్రాంతి వచ్చేప్పటికి చలి తగ్గిపోతుంది. సంక్రాంతి రాత్రి కాదు, అది సంకురాత్రి కాదు. దాంట్లో రాత్రి పొగలు ఏమీ లేదు. సంక్రమణము సంక్రాంతి, దాన్ని రాత్రి కింద మన వాళ్ళు మార్చేశారు. అంటే నవరాత్రులు అనేవో రాత్రి శబ్దం ఉంది కదా, అలాగ మార్చేశారు. దాన్ని రాత్రి అనకూడదు, సంక్రాంతి అనాలి. లేదా అచ్చతెలుగులో అనాల్సి వస్తే సంకురాతి అనాలి. రాతి అని అనాలి తప్ప రాత్రి అని అనకూడదు. కానీ మరి లోకంలో సంకురాత్రి అని అంటున్నారు, వాటెవర్. కాబట్టి ఈ సర్వమును ఇంత పకడ్బందీగా శాసిస్తూ ఉండే ఒక మహాశక్తి, దాన్ని మహాశక్తిగా భావన చేయాలి. దాన్ని ఇప్పుడు ఈ హాల్లో ఫ్యాన్స్ని, దీపములను, మైక్ని కూడా చక్కగా శాసిస్తూ నడిపిస్తూ ఉన్న మహాశక్తి ఎక్కడ ఎక్కడ విశాఖపట్నంలో కూర్చునుందా, లేకపోతే ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అనే మహాశక్తి కాకినాడనంతని ప్రకాశింపజేస్తూ ఉంది కదా, ఆ మహాశక్తి ఎక్కడుంది? విశాఖపట్నంలో ఉందా? అయితే సీలేరు జలపాతం దగ్గర ఉందా ఆ మహాశక్తి? అలా ఎలా అయితే ఇక్కడ ఉన్నది, సర్వత్రా ఉన్నది. సీలేరు జలపాతం దగ్గర ఉండడం కాదు, సర్వత్రా ఉన్నది. ఈశ్వరుడు కూడా అలా ఉంటాడు. ఎక్కడో చోట కూర్చుని ఉండడు. ఎక్కడో చోట కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఏదైనా మళ్ళీ వెహికల్ని ఒకదాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. వెహికల్ అంటే ఒక ప్రయాణ సాధనం ఒకటి పెట్టుకోవాలి. ఆ ప్రయాణ సాధనం పెట్టుకుంటే అది అనేక సందర్భాల్లో పనిచేస్తుంది, కొన్ని సందర్భాల్లో పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మనం ఇంకో రకంగా అనుకోవాల్సి వస్తుంది. ఖగరాజు నీ మాటను కాదన్నాడా ఏమి అనాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ఉరికే అలాగా ప్రతీకలు. ఖగరాజు అంటే వేదమునకు ప్రతీక, పర్టికులర్లీ సామవేదానికి గరుత్మంతుడు ప్రతీక. గరుత్మాన్ అంటే సామవేదమునకు ప్రతీక. అస్తు. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క అదుపాజ్ఞలలో ఈ సకల జగత్తు నిర్వహింపబడుతూ ఉన్నది. ఆ పరమేశ్వరుడే ఇక్కడ ఆత్మచైతన్య రూపముగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏతద్వై తత్. కాబట్టి అద్వైతులు దేవుడు ఇక్కడే ఉన్నాడని అంటారు, ఇంకెక్కడా లేడన్నట్టుగాను అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. అంతటా ఉన్న దేవుడే ఇక్కడ కూడా ఉన్నాడు. అదేమంత కఠినమేం కాదు. అంతటా ఉన్న ఎలక్ట్రిసిటీయే మీ ఇంట్లో కూడా ఉంది. మీరు ఓ బల్బు దగ్గరగా కూర్చుంటే ఆ బల్బులో కూడా ఉంది. మీరు వేలు పెడితే మీలో కూడా ఉంటుంది. అదే ఎలక్ట్రిసిటీ. కాబట్టి అలాగా ఆ ఈశ్వరుని యొక్క సన్నిధిని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈశ్వరుడు అక్కడెక్కడో ఉన్నాడు అని దూరంగా పెట్టేసి
మీరు ఇక్కడ కూర్చుని మనకు తోచినట్టు మనం చేసుకోవడము అనేది కూడా సరికాదు. అది మంత్రం. దీని మీద ఇంకా వ్యాఖ్యానం కించ, ఇంకా ఏమంటే యతశ్చ యస్మాత్ ప్రాణాత్. ప్రాణం అంటే ఇక్కడ ఉన్న ప్రాణం అని కాదు, హిరణ్య గర్భుడు అని అర్థం. సకల జగత్తును శాసించే హిరణ్య గర్భుడు దేవుడు. ఏ హిరణ్య గర్భుని వలననైతే ఉదేతి ఉత్తిష్ఠతి సూర్య. సో సకల జగత్తును శాసిస్తూ ఉండే ఆ హిరణ్య గర్భదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అనుగ్రహము చేతనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. భీషాస్మాద్వాతఃపవతే భీషోదేతి సూర్య అని అలాగ. అస్తన్నింలోచనం, అస్తమయమును కూడా ఆ పరమాత్మ కారణముగానే సూర్యుడు పొందుచున్నాడు. ఎత్ర యస్మిన్నే వచ ప్రాణే, సూర్యుడు ఉదయించేది ఆ ప్రాణము నుండియే, హిరణ్య గర్భును నుండియే. సూర్యుడు అస్తమించేది కూడా ఆ హిరణ్య గర్భునియందే అని ఊరికే అలా పొయిటిక్గా చెప్పారు. దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఉదయించడము అస్తమించడము ఉండవు. మనకు అలా అనుభవానికి వస్తూ ఉంటాయి. మనకు అలా అనుభవానికి రావడానికి హేతువు ఆ పరమాత్మ చైతన్యము, ఆ మహాశక్తి హిరణ్య గర్భుడే. అహన్యహని గచ్చతి, ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు, అస్తమిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు విసుగనేది లేదు. అలాగా తం ప్రాణం, అదే ఆ హిరణ్య గర్భుని అని అర్థం. ఈ హిరణ్య గర్భుడు ఈ దేవతలకు ఆత్మ. అగ్ని, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు, ఈ దేవతలందరికీ హిరణ్య గర్భుడు ఆత్మ. లైక్ వాట్? ఈ దీపములకు, ఫ్యాన్లకు, అన్నిటికీ ఎలక్ట్రిసిటీ ఆత్మ. ఓకే. ఆత్మానం దేవాహ అగ్న్యాదయ అధిదైవం వాగాదయశ్చ అధ్యాత్మం సర్వే విశ్వే. సర్వే అంటే విశ్వే అని అర్థం. సర్వే దేవాహ, దేవతలందరూ. దేవతలందరూ అనేప్పటికీ అధిదైవము ఉండొచ్చు, అధ్యాత్మం ఉండొచ్చు. అధిదైవం అంటే ఏమిటి? అగ్ని, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు, వాయువు, ఆపహ, ఇదే అధిదైవం. ఇంకా ఉంటాయి. ఓకే. ఇదే అధిదైవం. అధ్యాత్మం అంటే చంద్రుడి బదులు మనస్సు, అగ్ని బదులు వాక్కు, సూర్యుడి బదులు చూపు, దిగ్దేవతలు బదులు చెవులు, వినికిడి. సో ఈ రకంగా ఆపహా బదులు రసనేంద్రియము, ఇంద్రియములన్నీ. కాబట్టి దేవశబ్దమునకు ప్రకృతి అంతా వ్యాపించి ఉండే దేవతలు ఒక అర్థము, దేహమునందుండే ఇంద్రియ శక్తులు ఇంకొక అర్థము. ఏ మహాశక్తి కారణముగా ఈ ప్రకృతి యందలి సకల దేవతలు తమ తమ విధులను కరెక్ట్గా నిర్వహిస్తూ ఉన్నాయో, అదే మహాశక్తి కారణంగా ఈ కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు పలుకుతోంది, నాలుక రసములను గ్రహిస్తోంది, మనస్సు సంకల్పిస్తోంది, ఎట్సెట్రా. మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే ఊరికే ఫీల్డ్ డిఫరెంట్. యూనివర్సల్ ఫీల్డ్ అయితే అధిదైవం, పర్సనల్ ఫీల్డ్ అయితే అధ్యాత్మం. శక్తి ఒక్కటే. అంటే ఇది ఎలాగంటే ప్రపంచమునంతను వ్యాపించి ఉన్న ఎలక్ట్రిసిటీయే మీ ఇంట్లోకి కూడా వచ్చి ప్రతి చిన్న గ్యాడ్జెట్లోనూ ప్రవేశించి నడిపిస్తోంది. అదే ఇది. ఏతద్వై తత్. అదే ఈ దేవతలందరూ, అగ్ని, వరుణ ఇత్యాది దేవతలందరూ ఆ హిరణ్య గర్భుని యొక్క అంగములు. ఎలాగా? స్పోక్స్ లాగా. ఆ హబ్బుకి స్పోక్స్ ఉంటాయి. అలాగే హిరణ్య గర్భుడికి అగ్ని ఒక స్పోక్, ఇంద్రుడు ఇంకో స్పోక్, వరుణుడు మరి యొక్క స్పోక్. అలాగ ఏమండి, ఆ హిరణ్య గర్భుడే ఇక్కడ ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు ఇక్కడ హృదయంలో. ఈ ఇక్కడే ఏతద్వైతత్. ఇక్కడ ఉన్న ఆ దేవుడికి కళ్ళు ఒక స్పోక్, చెవులు ఇంకో స్పోక్,
మనస్సు ఇంకో స్పోక్, చర్మము మరి ఒక స్పోక్, రసనేంద్రియము ఇంకొక స్పోక్. అర్థమవుతోందండి, స్పోక్ అనే మాట ఊచ తెలుగులో, సంస్కృతంలో అరాహ. అర అంటే తెలుగు అర కాదు, అరహ అరవు అరాహ. మరి సంస్కృత సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసి ఉండాలి. ఏం పురాణం కబుర్లు చెప్పడం కాదు, లేకపోతే భోజనం చేయడం కాదు. యా యూ షుడ్ నో ఆల్ దాట్. సో అరా ఇవ అంటే శంకరులు అంటారు, అరా ఇవ రథనాభౌ అర్పితాః సంప్రవేశితాః స్థితికాలే. స్థితి అంటే ఈ సృష్టి జరిగిన తర్వాత ఈ స్థితి నడుస్తుంటే అరలు అంటే స్పోక్స్ని ఆ హబ్బులో ప్రవేశపెడతారు. మీరు చూసారా ఆయన సైకిల్ మెకానిక్ ఆ స్పోక్స్ని తీసి ఏం చేస్తాడు, ఒకదాని తర్వాత ఒకటి ఆ హబ్బులో ఆ చిల్లుల్లో గుచ్చుతాడు. ఆ రకంగా ఈ అగ్ని, ఇంద్రుడు, వరుణుడు వీళ్ళందరూ కూడా ఆ పరబ్రహ్మయందు అలా గుచ్చబడి ఉన్నారు. అంటే పరబ్రహ్మ యొక్క అనుగ్రహము చేతనే ఈ సకల శక్తులు పనిచేస్తున్నాయి. లోపల కూడా అదే పరిస్థితి. సోపి బ్రహ్మైవ. సోపి అంటే ఆ హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడు కూడా బ్రహ్మాండ శరీరి అనే ఉపాధిని బట్టి హిరణ్య గర్భుడు అన్నామే తప్ప, ఆ ఉపాధిని మీరు ప్రక్కన పెట్టినప్పుడు అతను కూడా, ఆ హిరణ్య గర్భుడు కూడా పరమాత్మయే. అంటే అర్థం ఏంటో తెలుసునండి, హిరణ్య గర్భుని ఆత్మ ఏ పరబ్రహ్మయో, మీ ఆత్మ నా ఆత్మ ఆఖరికి దోమ యొక్క ఆత్మ కూడా ఆ పరబ్రహ్మయే. ఇప్పుడు మీరు పవర్ హౌస్కు వెళ్ళారనుకోండి, పవర్ హౌస్లో ఉండే ఎలక్ట్రిసిటీకి ఆత్మ ఏమిటి? యూనివర్సల్ ఎలక్ట్రిసిటీ. మీ ఇంట్లో చిన్న బల్బులో ఉండే ఆ బల్బు యొక్క ఆత్మ కూడా అదే ఎలక్ట్రిసిటీ. ఈ చిన్న పెద్ద తేడాలు ఆ బాహ్యమైన కవచాన్ని బట్టి వచ్చాయి తప్ప స్వరూపంలో చిన్న పెద్ద తేడాలు ఏముండవు. ఏమంటే ఎలక్ట్రిసిటీ చిన్నదా పెద్దదా? మీరు వెంటనే ఏమనాలి ఆ ప్రశ్న తప్పండి అనాలి. ప్రశ్న మరి ఎలా ఉండాలి, బల్బు చిన్నదా పెద్దదా అని ఉండాలి, కానీ ఎలక్ట్రిసిటీ చిన్నదా పెద్దదా అని ఉండకూడదు. ఏమంటే నీరు చిన్నదా పెద్దదా? తప్పు. పాత్ర చిన్నదా పెద్దదా? అలా. ఓకే, కాబట్టి చిన్న పెద్ద అనే పరిచ్ఛేదములు ఉపాధి అనగా ఆ మీడియంను బట్టి వస్తాయి తప్ప తత్వమునందు ఈ పరిచ్ఛేదములు ఏమీ ఉండవు. అంచేతనే మీకు భేదము ఉండదు. మీరు ఏది పెద్దన్నారో ఏది చిన్నదన్నారో ఆ పైనుండే ఆ తొడుగుని బట్టి వచ్చాయి తప్ప వాస్తవంలో చిన్నదానిలో ఉన్నదే పెద్దదాని ఎందు, పెద్దదానిలో ఉన్నదే చిన్నదాని ఎందు గలదు. అంచేతనే ఏతద్వై తత్. ఈ జీవుని ఎందు ఉన్న తత్వమే ఆ హిరణ్య గర్భుని ఎందు కూడా గలదు. తదేతత్ సర్వాత్మకం బ్రహ్మ. కాబట్టి మనం ఏం తేల్చామంటే ఈ బ్రహ్మ, ఈ పరబ్రహ్మ సర్వము రూపముగా మన ముందు ఉన్నది. మన లోపల కూడా ఆ పరబ్రహ్మయే ఉన్నది. తదు నాత్యేతి నాతీత్యా తదాత్మకతాం తదన్యత్వం గచ్చతి కశ్చన కశ్చిదపి. ఈ ద్వైతవాదులు చూసుకోవాలి ఇలాంటి మంత్రాలు, దాని భాష్యం చూసుకోవాలి. ఇప్పుడు ఈ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉంది, ఈ ఎలక్ట్రిసిటీ నేను, ఆ యూనివర్సల్ ఎలక్ట్రిసిటీ కంటే వేరు, నేను వేరైపోతున్నాను అని అనగలుగుతుందా? అనలేదు. వేరై మనగలుగుతుందా? మనలేదు. సో రెండు ఉన్నాయి, ఆత్మహత్య బ్రహ్మహత్య అని రెండు ఉన్నాయి వేదాంతులవి. మామూలుగా లోకంలో ఆత్మహత్య వేరు, బ్రహ్మహత్య వేరు. వేదాంతుల దృష్టిలో ఆత్మహత్య అంటే ఏమిటో తెలిసిన, నేను ఆ పరమాత్మ కంటే వేరే ఉన్నాను అంటే, ఉన్నది పరమాత్మే అయినప్పుడు నేను పరమాత్మ కంటే వేరే ఉంటే నేనేమవుతాను, శూన్యమైపోతాను. దాన్ని ఆత్మహత్య అంటారు.
పరమాత్మ నాకంటే వేరే ఉన్నాడు, నేను చేతనుడను అయినప్పుడు నాకంటే పరమాత్మ వేరే ఉంటే ఆ పరమాత్మ ఏమవుతాడు? జడుడవుతాడు, జడమవుతుంది, జడము నశ్వరము అవుతుంది. అది బ్రహ్మహత్య. కాబట్టి బ్రహ్మను విడిచి జీవుడు ఉండడు, జీవుణ్ణి విడిచి బ్రహ్మ ఉండదు, భక్తుని విడిచి దేవుడు ఉంటాడా? మీరు ఆలోచించండి, తిరుపతికి వెళ్ళే భక్తులందరినీ పక్కన పెట్టేసి వెంకటేశ్వర స్వామి ఉంటాడా? వెంకటేశ్వర స్వామిని పక్కన పెట్టేసి భక్తులు ఉంటారా? మీరు ఈ పాట విన్నారా? నేను పాట పాడితే అంత పెద్ద బాగుండదు, ఊరికే మాటలు అండడం అండమే. దేవా సునా, హిందీ పాట. దేవా సునా అంటే నువ్వు దేవుడి గురించి విన్నావా? ఓకే, ఇప్పుడు వినండి పాట. దేవా సునా, దేవా సునా, దేవా సునా, భక్త బినా. అర్థమైందండి పాట? ఏమండి, మీరు దేవుడి గురించి విన్నారా ఎప్పుడైనా? భక్తుడు లేని దేవుడి గురించి విన్నారా? ఉండడు. చేపలు లేని చెరువు ఉంటుందా? ఉండదు. భక్తులు లేని దేవుడు ఉండడు. కాబట్టి భక్తులను దేవుడి నుంచి విడదీయొద్దు, దేవుణ్ణి భక్తుల నుంచి విడదీయొద్దు. ఎవరు భక్తులో వాళ్లే దేవుడు, ఎవడు దేవుడో వాడే భక్తులు. ఏతద్వైతత్, ఇది అద్వైతం. అంచేత ఇక్కడ అంటారు, నా అతీత్య తదాత్మకతాం అతీత్య, నేను భక్తుడను, దేవుడు ఏదో నేను అది కాదు అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. తదన్యత్వం, దేవుడి కంటే నేను భిన్నంగా ఉన్నాను అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. తదాత్మకతాం అతీత్య నగచ్చతి, తదన్యత్వం నగచ్చతి. ఆ పరమాత్మ కంటే భిన్నముగా ఉండుటను ఏ ఒక్కడైనను పొందజాలడు. అంటే సర్వులు కూడా ఆ పరమాత్మ స్వరూపులయ్యే ఉన్నారు. ఏ తద్వైతత్, మంత్రం పూర్తయింది. అందాము, యతశ్చోదేతి సూర్య అస్తయత్ర గచ్చతి తందేవా సర్వే అర్పితాః తదునాత్యేతి కశ్చన ఏతద్వైతత్. తర్వాత మంత్రం, యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి. ఆ ద్వైతాన్నే మరింత గంభీరంగా ఈ మంత్రము చెప్తూ ఉన్నది. దీనికి ఒక కొంచెం పెద్ద అవతారిక, కొంచెం పెద్ద భాష్యము కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఈ మంత్రాన్ని వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది, అది మరో సందర్భంలో చేయాల్సి ఉంటుంది. నాతోటి పెద్దలు ఈ విషయమై చర్చ చేశారు. 9 మంత్రాలు చెప్పేసి ఆపిస్తే ఎలాగా? 15 మంత్రాలు ఉన్నప్పుడు 9 మంత్రాలు చెప్పేసి ఆపిస్తే న్యాయం కాదు కదా. ఏదో సాంబారు అన్నం పెట్టేసి ఇంకా పంపించేసినట్టుగా ఉండకూడదు. కాబట్టి దీన్ని పూర్తి చేయాలి అని పెద్దల యొక్క అభిప్రాయం. సో ఈశ్వరుని కృప ఉన్నట్లయితే మనం పూర్తి చేద్దాము. దానికి కూడా ఒక సమయాన్ని నిశ్చయించుకోవాలి కదా. ఈ ఏడాది నా క్యాలెండరు కొంచెం హెవీగా ఉంది. లాస్ట్ ఇయర్ నా క్యాలెండర్ కొంత ఈజీగా ఉండే అయింది, ఇయర్ పూర్తయింది. ఈ ఏడాది కొంచెం హెవీగా ఉన్నది, బట్ స్టిల్ నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. మనం ఎగ్జాక్ట్ డేట్స్ ఇప్పుడు చెప్పట్లేదు నేను, ఎందుకంటే నాకు కొన్ని ఇతర విషయములు నిర్ధారణ అయితే కానీ ఈ ఎగ్జాక్ట్ డేట్స్ నిర్ధారణ అవ్వడంలో కొంత ఇబ్బంది ఉంది. మీకు సమాచారం వస్తుంది, రఫ్గా చెప్తున్నాను. 15 నుండి 15 వరకు ఉండే ఆ నెల రోజుల కాలఖండమునందు సుమారు 10-12 రోజులు ఆ మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చి నేను ఇక్కడ ఉండి ఈ ఉపనిషత్తుని ముందుకు కొనసాగిస్తాను.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం.